తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 1000 మంది కేసీఆర్లు, 1000 మంది ఓవైసీలు వచ్చినా మోడీని అడ్డుకోలేరన్నారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ బండి సంజయ్ నేతృత్వంలోని 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను టీఆర్ఎస్ సర్కార్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే జైలుకైనా వెళ్తామన్న కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అన్ని దోపిడీలను వెలికితీసి దర్యాప్తు చేయిస్తామన్నారు. 2024లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటైనా వస్తుందా అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుందా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ గారు, ఈరోజు తెలంగాణలో మీ పతనం ప్రారంభమైంది. ఈ తెలంగాణలో ఇప్పుడే కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో మా స్వయం బాబురావు గారు ఎప్పుడైతే గెలిచారో ఈ గడ్డ మీద, ఆ రోజే 17 సీట్లలో మీరు 8 సీట్లు ఓడిపోయారు కేసీఆర్ గారు. రేపు రాబోయేటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా కేసీఆర్ కు వస్తాను అడుగుతా ఉన్నాను. ఒక్క సీట్ అయినా వస్తారా? ఆయన చెప్తున్నాడు నేను బీఆర్ఎస్ పెడతా, నరేంద్ర మోడీని అడ్డుకుంటా, బీజేపీని అడ్డుకుంటా, బీజేపీని తరిమి కొడతా, నరేంద్ర మోడీని గద్దె దించుతా. ఆయన టైం కల్లా ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఆయన టైం కల్లా ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఆయన నరేంద్ర మోడీ గారిని అడ్డుకుంటాడు.